పక్కనే దారి తెలియక సముద్రంలో గెలిపోతారు తెలియదు కాబట్టి కొంచెం కాపాడదామండి మనందరం కూడా నేను కూడా రాష్ట్ర ప్రజలకు కోరుతున్నాను ఎందుకంటే పాపం పసివాడు అయ్యా పాపం పసివాడిని మనందరం కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి అందరం కూడా ఆయనకి తలవ చేయొద్దాం తలవ చేసి కాపాడదాం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చెప్తున్నాను ఓకే రైట్ గౌతమ్ గారు ఏం చెప్తారు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో క్లాస్ వార్ అంటూ కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటే ధనికులు పేదవారు క్లాస్ వార్ నా బిడ్డ నేను నన్ను మీరే చూసుకోవాలి ఇవన్నీ ఇలా ఇలాంటి మాటలు ప్రజల దగ్గర మాట్లాడుతా ఉన్నారు ఆ నేపథ్యంలో చాలామంది సర్చ్ చేస్తున్నారు అసలు క్లాస్ వారంటూ ఏదో గొప్పగా చెప్తా ఉన్నారు అసలు ఏంటి అన్నట్టుగా చూస్తే ఆయన ధరించే చెప్పులు కావచ్చు పెన్ను కావచ్చు లేదంటే డ్రెస్సు దానికి సంబంధించి కూడా చాలా చర్చ జరుగుతున్న పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు అరవై రూపాయల వాటర్ బాటిల్ తాగితేనే నానా ఇబ్బందులు పెడుతూ ప్రతి ఒక్కరు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఆ అంశానికి సంబంధించి బయట చర్చలు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది సో ఇప్పుడు ఏం చెప్తారు ఏంటి ముఖ్యమంత్రి అత్యంత పేదవాడా ఏం తెలీదా ఈయన చాలా పేదవాడు సార్ ఎంత పేదవాడంటే ఒక్కడే హెలికాప్టర్ వేసుకొని పోయేంత పేదవాడు లేకపోతే ఇరవై కిలోమీటర్ల వరకు ఇరవై కిలోమీటర్ తాడేపల్లి నుంచి గుంటూరు రావడం కోసం హెలికాప్టర్ ఎంత పేదవాడు అనమాట అదే పాండిచ్చేరి ముఖ్యమంత్రిని తీసుకున్నారనుకోండి ఆయన ఎంత ధనికుడు అంటే స్కూటర్ మీద వెళ్లేంత ధనికుడు స్కూటర్ కి పెట్రోల్ ఆయనే కొట్టించుకుని అంత రెండు రెండుగాళ్ల స్కూటర్ మీద వెళ్లేంత ధనికుడు ఈయనేమో చాలా పేదవాడు హెలికాప్టర్ లో తిరిగేంత పేదవాడు ఆ ఖరీదైన చెప్పులు ఆ బట్టలు ఆ వాటర్ బాటిల్స్ ఆల్కలైన్ ఫ్రీ వాటర్ బాటిల్స్ ఈ లక్ష ముప్పై ముప్పై ఎనిమిది వేల రూపాయల చెప్పులు వేసుకుంటున్నారు మమతా బెనర్జీ గారు సీనియర్ లీడర్ చాలా మంచి ముఖ్యమంత్రి ఆవిడ చాలా పేరుంది ఆవిడ హవాయి చెప్పులు స్లిప్పర్లు వేసుకొని తిరుగుతా ఉంటారు ఆమె స్లిప్పర్లు వేసుకొని తిరుగుతారండి అది సామాన్యుడు ఎప్పుడైనా కి వెళ్ళటం కోసం వేసుకునే లాంటి స్లిప్పర్ ని వేసుకొని తిరుగుతున్నారు ఆవిడ అంత సాదాసీదాగా ఆవిడ కట్టుకునే చీర కట్టు గాని అంత సాంప్రదాయబద్ధంగా చాలా తక్కువ ఖరీదులో ఉండేటట్టుగానే చూసుకొని కట్టుకుంటారు కానీ ఈయన అలా కాదు ఈయన వేసుకునే చొక్కా గాని ప్యాంటు గాని రాసే పెన్ను ఇందాక ఆయన ఒక ఆనం అనుకుంటాను ఎవరో వెంకటరమణారెడ్డి ఆ సార్ వెంకటరమణారెడ్డి గారు ఆ వెంకటరమణారెడ్డి గారు అనుకుంటాను ఆయన పెన్ను ఖరీదు చెబితే మైండ్ పోయిందండి లక్ష అందరికీ తెలుసు మాకందరికి తెలిసింది ఖరీదైన పెన్ను ఏ పార్కరో వందో నూట యాభై ఉంటదని అనుకున్నాము ఆ తర్వాత కొంతమంది రెండు వేలు మూడు వేలు అన్నారు ఇప్పుడు ఆ పెన్ను ఏంటో చూడండి ఎనభై ఆరు మరి అది ఆ ఆ రీఫిల్ రీఫిల్ అయిపోతే మీకు ఒక విషయం గుర్తుందో లేదో నా దగ్గర వీడియో నేను ప్లే అనుకున్నాను దొరకలేదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాదయాత్రలో ఒక పాప ఎవరో పిల్ల ఆ ఒక పెన్ను గిఫ్ట్ ఇచ్చింది ముఖ్యమంత్రి ఇప్పటి వరకు అదే వాడుతున్నారని చెప్పి కూడా చాలా ప్రచారం చేసుకున్నారు కానీ ఆయన వాడే పెన్ను లక్ష రూపాయల పైనది లక్ష రూపాయల పైనది చెప్పటానికే ఉందండి అప్పుడు గెలవటం కోసమో గెలిచిన ఊపులోనో ఏదో ఒకటి చదువుతూ ఉంటారు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది అరవై ఐదు రూపాయల హిమాలయన్ వాటర్ ఏదో తాగుతారు అది కేవలం ఆరోగ్య పరిమితి కోసం ఏదో అప్పట్లో కొన్నాళ్ళు వాడారు అనే దాని మీద వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇంత ఖరీదైన వాటర్ తాగుతారని పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇప్పుడు ఏమీ చెప్పలేక దాంకొని ఉండే పరిస్థితి ఇక సోషల్ మీడియా మొత్తం అప్పట్లోనంటే స్వచ్ఛందంగా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు ఏదో బాగా ఈయన్ని హైప్ చేసి ఎలాగైనా సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు మెయింటైన్ చేస్తే ఈ రోజు సోషల్ మీడియా మెయింటెనెన్స్ కి ఎంత ఖర్చు అవుతుంది చూడండి ఆ ఖర్చు మొత్తాన్ని మళ్ళీ మన మీద రుద్దటానికి దాన్ని తీసుకొచ్చి అందులో పనిచేసే వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారు ఈ డబ్బు మొత్తం తోటి మళ్ళీ ఆ ప్రచారం అంతా మన మీదే రుద్దుతారు చూడండి ఈ రోజు ఎండకి బయర్ల కళ్ళు బయర్ల గమ్ముతున్నాయి అనుకుంటున్నాం కాదు ముఖ్యమంత్రి గారి ఖరీదు దెబ్బకి కళ్ళు బయర్ల గమ్ముతున్నాయి ఎందుకంటే ఆ డబ్బంతా ఎవరిదండి మంది కాదు మనం ఏదో సంపాదించేది కాదు మనం కట్టే పనులతో వచ్చేది కాదు ఆ హెలికాప్టర్ లోకి ఎంత ఖర్చు అవుతుంది ఆయన ఆ హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి ఒక బటన్ నొక్కకపోతేనే విర్చువల్ గా ఇంట్లో నొక్కితే ఆ ల్యాప్టాప్ తీసుకోనందా ఆ బటన్ నా నువ్వు ఇంట్లో ఉండి నొక్కొద్దని ఆయనకేమైనా చెప్పిందా అండి అలా కాదు చెట్లన్నీ కొట్టేయటం బ్యారికేడ్లు అసలు అప్పట్లో ఏదో చూసేవాళ్ళం పెద్ద నిజాం నవాబులు వాళ్ళు వీళ్ళు ఘోషాలు కట్టుకుని పల్లకీలో ఎవరికీ కనపడకుండా వెళ్ళేటట్టు ఈయన ఈ రోజు అదే కదా పరిస్థితి అలాగా ఎంతెత్తు బ్యారికేడ్లు కట్టుకుంటే దానికి అయ్యే స్టీల్ ఖర్చు ఎంత అయిందండి దానికి వాడే పోలీసులకి అయ్యే ఖర్చు ఎంత అయిందండి బేరీ చేసుకునే పని లేదా అసలు పెత్తం దారి తన మొత్తం ఈ డబ్బులోనూ వీటిలోనూ కాకుండా ఆలోచనలో కూడా వస్తుందండి ఆలోచనతో పాటుగానే వస్తుంది వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి తీసుకున్నాం అంటే ఎంత కాదనుకున్నప్పటికీ కూడా అది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోంచి వచ్చిందే పెత్తం తను అక్కడి నుంచే మొదలవుతుంది ఓకే ఈయన ఎప్పుడో గవర్నమెంట్ సర్వెంట్ అయిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని కొట్టారని ఒక కేసు కూడా ఉండి అది ఎక్కడి నుంచి వస్తుంది సార్ అదంతా పెత్తందారీతనంలో నుంచి మనం మనకున్న ఉద్దేశాల్లోంచే వస్తుంది పాటు ఈ పోకడలు మొత్తం ఇప్పుడు ఈ ఖరీదైన చెప్పులు వాడటం బట్టలు వాడటం పెన్నులు వాడటం చివరికి నీళ్ళు కూడా అదే వాడుతున్నారు అని అంటే ఏం చెప్పుకోవాలి సార్ ఇంకా ఈ పెత్తందారీతనం మళ్ళీ అరవై అరవై శాతం డిస్కౌంట్ ఇస్తేనే అది వెయ్యి రూపాయల పైన ఉంది వాటర్ బాటిల్ అవునండి నెట్ లో తెప్పించుకుందామని చూస్తే అమెజాన్ లో కళ్ళు బయర్ల గమని అనమాట కనీసం గారు రోజు తాగే ఒక వాటర్ ని మనం ఒక పూట ఒక గ్లాస్ అన్న తాగుదాము అని అనుకుంటే దానికి కూడా వల్ల కావడం లేదు మరి లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఏదైతే చెప్పులు ఒక పేదవాడు సంవత్సరం మొత్తం బతుకుతారు సార్ అట్లాగే రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో వైసీపీ సర్కార్ అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం తాడేపల్లి ప్యాలెస్ మెయింటెనెన్స్ కు జీవో నంబర్ మూడు వందల ఏడు విడుదల చేసి కోటి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేశారు జీవో నెంబర్ ఎనిమిది కింద తాడేపల్లి ప్యాలెస్ లో ఫర్నిచర్ నిమిత్తం ముప్పై తొమ్మిది లక్షలు మంజూరు చేశారు జీవో నంబర్ హైదరాబాద్ లోని జగన్ లోటస్ పాండ్ నివాసంలో ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం ముప్పై ఐదు పాయింట్ ఐదు లక్షలు విడుదల చేశారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో జగన్ తాడేపల్లి ఇంట్లో అల్యూమినియం కిటికీల ఏర్పాటు కోసం డెబ్బై మూడు లక్షలు ఖర్చు చేశారు అదే సంవత్సరం జూలైలో మూడు పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలు తాడేపల్లి నివాసంలో ఎలక్ట్రో మెకానికల్ పనుల కోసం ప్రభుత్వం మంజూరు చేసింది ఈ ప్యాలెస్ ఎవరిది ఇది జగన్మోహన్ రెడ్డి సొంతంగా కట్టుకున్నటువంటి ప్యాలెస్ దీనికి అధికారికంగా డబ్బులు ఎట్లా మంజూరు చేస్తారు అది అధికారిక నివాసం కాదు ఏం చెప్తారు విజయ్ కుమార్ గారు